नमस्कार टीवी सेवन न्यूज की स्वागत नेनु जया मुंदुगा वार्तलनु मुख्यांशालु तेलुगुदेशं पार्टी नायकुलपै अक्रम केसुलनु व्यतिरेकिस्तू निरसनलु देवालयालपै दाडुलु अरिकट्टि हिंदू समाजानि कापाडालनि डिमांड काकिनाड फिशिंग हार्बर लो बोट दग्ध प्रमादंलो मुग्गुरिकि तीव्र गायालु ముగిసిన ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ శిక్షణ తరగతులు ఫిబ్రవరి 1 నుండి తెరుచుకోనున్న అంగన్వాడీ పాఠశాలలు హిందూ దేవాలయాలను పరిరక్షిద్దాం ధర్మాన్ని కాపాడుదాం అంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నరాజప్ప మాట్లాడుతూ దేవాలయాలపై దాడులు అరికట్టి హిందూ సమాజాన్ని కాపాడాలని ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఇప్పటివరకు 150 వరకు దాడులు జరిగాయని ప్రజలు ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గగ్గోలు పెట్టి నిరసన తెలిపినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం దారుణమన్నారు సోషల్ మీడియాలో తెలుగుదేశం వారు అన్యాయం జరిగిందని పెడితే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని పైగా తెలుగుదేశం పార్టీ వారు దాడులు చేస్తున్నారని డీజీపీ మాట్లాడడం తగదన్నారు ఏ మతానికి అన్యాయం జరిగినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి దాడులోనే కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఒక దాడి జరిగినప్పుడు ఇమిడియట్ గా దొంగలు పట్టుకుంటే రెండో జరగదు కానీ 150 వరకు దాడులు జరిగినాయి ఎంత చెప్పినా ప్రజలు గగ్గోలు పెట్టినా प्रतिपक्ष गोल पेटना चंद्रबाबु नायडु गोल पेटना इन निरसन तेजेसा एक्ड़ा प्रभुत्म चुट मर तिगबड़े दाड़े डीजीपी गाड़ा जरूरी असल केस पटको एक् पटे అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ పెదపొడిలో మండల టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు జ్యుతక సూర్యకుమారి మాజీ జెడ్పీటీసీ చెర్రా వరప్రసాద్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎప్పుడూ ప్రజల్లో ఉంటున్నారనే అక్కసుతో ఆయనపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికార పార్టీ రాజకీయ లబ్ధి కోసం రామకృష్ణారెడ్డి వారి భావని చంపించారని తప్పుడు కేసులు పెట్టడం వంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవ మాజీ ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు బావ గారు అలాగే మరియు శ్రీ నల్లమిల్లి మోలారెడ్డి గారు పెద్దల్లుడు మొన్న సోమవారం అకాల మరణం చెందడం జరిగింది ఈ మరణం 50 మందికి ప్రజల 50 మందికి తెలిసిన విషయమే దాన్ని కూడా మన ప్రస్తుత ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మరియు వారి అనుచరులు దీన్ని అక్రమ రాజకీయ లబ్ధి కోసం శవరాజకీయం చేయడం జరుగుతుంది ఆయన చనిపోయిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అని ప్రజల 50 మందికి కూడా తెలియజేయడం జరిగింది తర్వాత ఇక్కడ మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఎప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఓడిన ఎమ్మెల్యే కూడా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నారు ఈయన ఎలాగైనా అక్రమంగా కేసులు పెట్టి ఈయన ప్రజల్లోకి తిరగకుండా చేయాలనే దురుద్దేశంతో ఈరోజు ఎప్పుడు అనపర్తి నియోజకవర్గ స్థాయిలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు కొత్త సంస్కృతిని మన నియోజకవర్గంలో సృష్టించడం జరుగుతుంది ఈ సంస్కృతి ఎక్కడ రాజకీయ లబ్ధి కోసం ఎక్కడ జరగలేదు ఇప్పుడు మనం ఎన్నుకునే ఎమ్మెల్యే ఇలాంటి సంస్థ ఒకసారి ఆయన తెలుసుకోవాలి ఎందుకంటే భార్య నుంచి విడిపోయిన తర్వాత డైవర్స్ తీసుకున్న తర్వాతే వివాహం చేసుకోవాలి అనే ఇది కూడా లేకుండా డైవర్స్ తీసుకోకుండానే వివాహేతర సంబంధం పెట్టుకుని అక్కడ ఉండటం జరిగింది ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా భార్యకు కానీ అలాగే మా నాయకుడికి కానీ ఎవరికి సంబంధం లేకపోయినా కూడా ఎంతో వాళ్ళ బావ చనిపోయి ఎంతో బాధలో ఉన్న స్థితిలో ఆయన మీద అక్రమంగా ఆ కుటుంబంలోని ఆయన మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి
కొత్త సంస్కృతికి నాంది చుట్టడం మన ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే గారికి వస్తుంది ఎందుకంటే ధర్నా చేస్తామని చెప్పడంతో ఆయన్ని కొంచెం అరెస్ట్ విడుదల చేయడం జరిగింది అలాగే ప్రతి నాయకుణ్ణి కూడా ఎవరైతే తెలుగుదేశంలో ముఖ్య నాయకులుగా ఉన్నారో ఎవరైతే కార్యకర్తలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టడమే కాకుండా వాళ్ళపై అక్రమ కేసులు పెట్టి మానసికంగా ఎంతో క్షోభకు గురయ్యేలాగా ఈ ప్రభుత్వం చేస్తుంది దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఎంత అలాగే భయపడితే భయపడే నాయకులం కాదండి మేము ఒక సైనికులు ఎందుకంటే ప్రజా శ్రేయస్సు కొరకు ప్రజా పరిపాలన కొరకు పాటుపడే లక్ష్యం మా తెలుగుదేశం పార్టీది అలాంటి ఈరోజు మరి ఇక్కడ కదపుడు మండలంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి వచ్చిన పత్రికా విలేకరులకు అలాగే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలండి మరి గత 2-3 రోజులుగా మన న్యూయార్క్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి విశ్లేషణలు అందరికీ తెలిసిందే ఈ యొక్క మా పూర్వపు సంస్థ సభ్యులు నల్లమిల్లి మొలారెడ్డి గారు అల్లుడు పెద్దలుడు పేతల సత్యరాజరెడ్డి గారు మా పూర్వపు శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి బావగారు అకాల మరణంతో మరి మరణించారు ఆ విషయాన్ని రాజకీయ కోణంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు చాలా వ్యత్యాసంగా చూసి మా ఎమ్మెల్యే గారి మీద వారి కుటుంబం మీద కేసులు పెట్టించారు మరి దున్నపోతు తింటే మా దోణ కట్టేయమన్నారంట పాత టైంలో అసలు దున్నపోతేటి ఆ దోడేటి అనేది కూడా ప్రశ్న వేయకుండా వెళ్ళారంట అందరు పెద్దలు అలాగా అధికారులు కూడా ఒక్కసారి ఆలోచించి ఆ నిర్ణయాలు రాజ్యాంగంగా వచ్చారు మీరు ఇక్కడ పదవులోకైనా ఒక ఉద్యోగాలకైనా కూడా ఈ అధికారులు కూడా ఏది చెప్తే చేద్దాం ఏది చెప్తే చేయాలనే ఉద్దేశంలో చేయకుండా మరి ఇంచుమించు గత 15 సంవత్సరాలుగా ఈ సత్యరాజరెడ్డి గారు ఆ కుటుంబాన్ని వేరేగా ఉండి వేరే వివాహయేతర సంబంధం పెట్టుకుని ఉన్నారు ఆయనకి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిందని అందరికీ తెలుసు హార్ట్ అటాక్తో చనిపోడని కూడా తెలుసు మరి ఈ విధానంలో మరి ఎమ్మెల్యే గారు గత 20 నెలలుగా మేము ఓడిపోనించి కూడా అధికార పార్టీలో ఉన్నవాళ్ళని మరి ప్రజలకు మేము చేరువై ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రజలకు చేరువై అన్ని కోణాల్లో కూడా మేము అడుగుతుంటే ఆ బాధలు పెట్టుకుని మన ప్రస్తుత మరి పూర్వ శాసన సభ్యుల మీద అట్రాసిటీ దగ్గర నుంచి ఎస్సీ అట్రాసిటీ దగ్గర నుంచి అనేక కోణాల్లో ఏదో ఒక మరి కేసు పెట్టాలి ఏదో ఒక ఇబ్బంది ఆ కుటుంబం చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉండి చివరికి ఇలాగ శవరాజకీయాలకి వచ్చారు మరి ఆ కుటుంబ సభ్యులు కానీ మరి ఏం చేసినా ఎలా చేసినా మేము అందరూ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం శవరాజకీయాలు మాత్రం మీరు మానండి శవరాజకీయాలు మాత్రం చేస్తే మీరు రాజకీయాలు ఉండరు శాశ్వతం కాదు రాజకీయాలు ఈ శవరాజకీయాలు శవం అనేది ఎవరికైనా ఉంటే మీరు ఎవరింట్లో పోయినా అందరూ కూడా వచ్చి వాళ్ళు బాధపడతారు వాళ్ళకి ఒక విధానంలో చెప్పి పరామర్శం చేసి వెళ్తారు అటువంటి ఉండాలి తప్ప శవరాజకీయాలు మాత్రం చేయొద్దు అనేటువంటి ఉద్దేశంతో మేము అందరం కూడా మా యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ మా తరపున నేను చెప్తున్నా సీతానగరం మండలం రఘుదేవపురం పెంతుకొస్తు దేవుని సంఘం చర్చిలో UCF1 అధ్యక్షుడు రెవరెండ్ కొడమంచిలి ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో రాజానగరం శాసనసభ్యులు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కపూడి రాజా చేతుల మీదుగా 150 మంది దైవజనులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రకాష్ బాబు శాసనసభ్యులు రాజా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా అధికార ప్రతినిధి గెద్దాడ త్రిమూర్తులు, UCF1 గౌరవ అధ్యక్షులు కొడమంచిలి ప్రకాష్ రావు, కొడమంచిలి జాన్ బాబురావు, FBCL మినిస్ట్రీస్ డైరెక్టర్ రెవరెండ్ రాజు జోషియా, మల్లినేడి పద్మారావు, అడ్వైజర్ కొడమంచిలి ప్రసాద్ బాబు, ఉపాధ్యక్షురాలు పి ఇందిరా ప్రియదర్శిని, ట్రెజరర్ నరేంద్రపాల్, జనరల్ సెక్రటరీ జోస్ రాజు, జాయింట్ సెక్రటరీ రూబిన్ జాష్వా, కన్వీనర్ చిడిపి రాసు, పలువురు క్రిస్టియన్ దైవజనులు తదితరులు పాల్గొన్నారు. ఈ కృపణ కు చాలు
ప్రకాష్ రాయ్ గారు చింత గారు అచ్చెల్లి మాకొక లిస్ట్ ఇస్తారు. ఓకే, ఇతనారంలో యూసేఫ్ వన్లో సీనియర్ మరి అధ్యక్షులుగా మరి పరిగణింపబడుతూ గతించిన కొన్ని సంవత్సరాల నుండి మరి ఈ యొక్క సువార్త విషయంలో సహవాసంతో కూడుకొని మేము మరి ఏలికల కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరి ఈ దినాన్ని మరి రఘుదేవపురంలో మరి అయ్యగారు బాబురావు గారి యొక్క మందిరంలో సమకూడి మరి మీరు పంపించిన అనగా మా యొక్క ఏలికలు రాజా గారు పంపించిన నూతన వస్త్రాల్ని మా పాస్టర్లందరూ ఎంతో ఆనందంతో సంతోషంతో స్వీకరించి మరి మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలు చేస్తూ మరి మీ పరిపాలన కొరకు ప్రార్థన చేస్తూ రాబో దినంలో కూడా మీరే మాకు నాయకులుగా ఉండాలని కోరుతూ మా యొక్క దీవెనలు నిండుగా మెండుగా మీకు ఉండాలని ఈ చిన్న మాటలు దీవించి ఆశీర్వదించుగాక. నా పేరు గద్దాడి త్రిమూర్తులండి. మండల ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీని, అదే రకంగా జిల్లా పార్టీ అధికార ప్రతినిధినండి. మేము పాస్టర్లకి ఈరోజు ఇక్కడ బట్టలు ఇవ్వడం జరిగింది. భార్యాభర్తలకి, పాస్టర్ అమ్మగారికి, పాస్టర్ గారికి ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, కరోనా కష్టకాలంలో ఈ పాస్టర్లందరూ కూడా చర్చలు తీయొద్దని చెప్పినా కానీ ఇళ్ళకాడి నుంచి ప్రజలందరూ బాగోవాలి, మా నియోజకవర్గంలో ప్రజలందరూ బాగోవాలని ప్రతి పాస్టర్ గారు, ప్రతి పాస్టర్ అమ్మగారు కూడా ప్రతిరోజు ఉదయాన్నే సాయంత్రాన్నే ప్రార్థనలు చేస్తూనే ఉండేవారండి. అది దృష్టిలో పెట్టుకుని మన శాసనసభ్యులు జగ్గంపూడి రాజా గారు పాస్టర్లందరూ అభినందిస్తూ మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా బాగున్నారు, ఈ పాస్టర్లు ఎప్పుడో ప్రార్థనలు చేస్తున్నారు, చేశారు, వీళ్ళకి మనం మంచిగా ఏది చేయాలన్న ఉద్దేశంతో దాదాపు మన మండలంలో 150 మంది పాస్టర్లకి, పాస్టర్లు అయితే పాస్టర్ అమ్మగారులు అయితే 150 పైసలకు పాస్టర్ అమ్మలకి, పాస్టర్ గారులకి బట్టలు ఇవ్వడం జరిగింది. నా పేరు కే ప్రకాష్ బాబు, మాది రఘుదేవపురం. నేను సిత్తనారా మండల యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్ ఫెలోషిప్ 1 ప్రెసిడెంట్గా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి గడిచిన సంవత్సరంలో కరోనా వచ్చినటువంటి దినాల్లో మా యొక్క ప్రియ మరి సహోదరులు ఈ రాజానగర శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జక్కంపూడి రాజాబాబు గారు, అలాగే వారి యొక్క తల్లిగారు విజయలక్ష్మి అమ్మగారు మా దైవజనులను ఎంతగానో ఆదరించి మరి సిత్తనారం హై స్కూల్ గ్రౌండ్లో మా అందరికీ కూడా నిత్యావసర వస్తువులు, అలాగే బియ్యం మరి అన్నీ కూడా ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అనేక విధాలుగా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి అనేక మంది పేదలకు, బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ మధ్యకాలంలో ఇళ్ళు పట్టాలు పంపిణీ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మా యొక్క ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మరి జగన్మోహన్ రెడ్డి గారు మా దైవజనులను, దేవుని సేవకులను వారు కేవలం సంఘాల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. కరోనా కాలంలో వారు ఎలా ఉంటున్నారో, ఎలా తింటున్నారని ఆయన ఆలోచన చేసి ప్రతి దైవజనుడికి 5,000 రూపాయలు చొప్పున వారు బ్యాంకులో అకౌంట్లో డైరెక్ట్గా వేయడం జరిగింది. వారికి మా దైవజనులందరి తరఫున మా కృతజ్ఞతలు తెలియచేయించు ఉన్నాం. మరి శాసన సభలో ఉండి వారు మా పక్షాన మాట్లాడుతూ ఉన్నారు. ఇక శాసనసభ్యుడిగా ఉండి ఇన్ని అనేకమైన ఉత్తమమైన కార్యక్రమాలు, ఎన్నడో ఈ నియోజకవర్గంలో లేనటువంటి అనేకమైన అభివృద్ధికరమైన కార్యక్రమాలు ఆయన చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అటువంటి వారు ఎమ్మెల్యేగా కాకుండా ఒక మంత్రి పదవిలో ఉంటే వారు ఇంకా అనేకమైన ఉత్తమమైన కార్యక్రమాలు చేస్తారని మేమందరం కోరుకుంటూ ఉన్నాం. మేము అన్నది ఎంఆర్పి అనే మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థకు 50,000 రూపాయలు కట్టి మోసపోయామని బాధితులు స్థానిక బ్రాంచ్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది ఒక చైన్ లింక్ మోసపూరిత సంస్థ అని, చాలామంది యువత ఇలా డబ్బు కట్టి మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంస్థలోకి ఒకరు జాయిన్ అయ్యి తర్వాత ప్రతి ఒక్కరూ 4 జాయిన్ చేయాలని ఒత్తిడి చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. డబ్బులు చెల్లించి సుమారు 2 సంవత్సరాలు గడిచినా తమకు న్యాయం జరగట్లేదన్నారు.
నేను ఎంఆర్బి కంపెనీలో 2019 అక్టోబర్ 6వ తారీఖు 50,000 కట్టి జాయిన్ అయ్యాను. అయితే మాకు స్టాక్ ఇస్తారు ఇక్కడ, స్టాక్ అయితే నా చేతికి ఇవ్వలేదు. తర్వాత 1 మంత్ తర్వాత మాకు వర్క్ నచ్చక వచ్చి మేము స్టాక్ అడిగాం. స్టాక్ అడిగితే స్టాక్ లేదు, తర్వాత రెండు అని చెప్పి అలా 1 ఇయర్ నుంచి తిప్పారు. మధ్యలో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వస్తే లాక్డౌన్ అయిపోయాక రండి అనేసి అన్నారు. సరే అని చెప్పి లాక్డౌన్ అయ్యాక వచ్చి అడిగాము. అలా 7 టైమ్స్ కంటిన్యూస్గా తిప్పారు. తిప్పిన తర్వాత రీసెంట్గా మొన్న మండే మా ఫాదర్ ఫోన్ చేసి స్టాక్ ఏదండి అని చెప్పి అడిగారు. అడిగితే మా ఫాదర్తో ర్యాష్గా మాట్లాడి మమ్మల్ని గూగుల్ తిట్టి స్టాక్ లేదు ఏం లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేసి అన్నారు. లాస్ట్ ఇయర్ ఒకసారి మేము సత్తవరం పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాం, మధ్యలో కంప్లైంట్ పెట్టాం. నెక్స్ట్ డే వాళ్ళు రమ్మన్నారు. నెక్స్ట్ డే వెళ్తే మీరు తెలిసే కట్టుకున్నారు కదమ్మా, ఇప్పుడు మేము ఏమీ చేయలేమని చెప్పి అన్నారు సార్. ఇప్పుడు మళ్ళీ వచ్చాం ఆఫీస్. నరేంద్ర అయితే ఇక్కడ లేడు. నాతో పాటు 11 మంది ఇలాగే కట్టారు. వాళ్ళెవరికి కూడా స్టాక్ అయితే ఇవ్వలేదు సార్. ఒక్కొక్కరు 50,000 కట్టాను సార్. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఫిషింగ్ హార్బర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక బోట్ దగ్ధమైంది. బోట్లో ఆయిల్ లీక్ అవ్వడం గమనించకుండా మోటార్ ఆన్ చేయడంతో బ్యాటరీ వైర్ టచ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో బోట్ పూర్తిగా దగ్ధమైంది. సంఘటన స్థలానికి ఫిషరీస్ జడీ మరియు సిబ్బంది, పోర్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బందితో చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా ప్రమాద సమయంలో ఒకరు పూర్తిగా గాయపడ్డారు. 3 క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. క్షతగాత్రులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అర్బన్ ఎంఆర్ఓ సతీష్ హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావును ఆదేశించారు. వస్తే ఉంటారు ఇప్పుడు దాకానా అంబులెన్స్ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలో స్థానిక పెగోడ పాఠశాలలో మహిళా సంరక్షణ కార్యదర్శులకు, అంగన్వాడీ కార్యకర్తలకు 5 రోజులుగా నిర్వహిస్తున్న ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక 32వ డివిజన్ కార్పొరేటర్ శాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న పాల్గొని మాట్లాడుతూ, ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమం ద్వారా అంగన్వాడీలో పిల్లల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అరుణశ్రీ, మహిళా సంరక్షక కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మా అందరికీ నమస్కారం. మీరందరూ అన్ని సెంటర్ల నుండి ఇక్కడికి వచ్చి టైం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా చంటి పిల్లల్ని ఇంట్లో తల్లిదండ్రులందరూ కూడా మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి పంపిస్తున్నారు. అంటే మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అని. మనకి ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అవునండి, రాష్ట్ర ప్రభుత్వం అవునండి, మనకి చేసే పథకాలన్నీ కూడా పిల్లలందరికీ అందేలా చూడండి. పిల్లలకి అందితేనే తల్లిదండ్రులు, ఎందుకంటే ఇప్పుడు పనిలో పంపించేయాలి అనే ఆలోచనతో ఎక్కువ మంది ఉంటారు. కానీ అలా కాకుండా మనం చదువు చిన్నప్పటి నుంచి కూడా నేర్పించాలని ఉద్దేశంతో మనకి పథకాలన్నీ పెట్టడం జరిగింది, అంగన్వాడీ సెంటర్లు పెట్టడం జరిగింది. మనం దీన్ని ఉపయోగించుకుందాం. మీరందరూ కూడా ఎడ్యుకేటెడ్ అయ్యి కొంచెం వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అనేది మీరందరూ కూడా ట్రైనింగ్ ఇప్పుడు మేడం గారు ఇచ్చారు. మరి అదేవిధంగా మీరందరూ కూడా
పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి తీసుకెళ్ళి దింపడం కూడా ఇందులో అంటే మినీ సెంటర్స్ కూడా ఉన్నాయి, వాళ్ళకి కూడా ఎక్కువ బర్డెన్ అయిపోతుంది. మీ అందరికీ అభివృద్ధి ఏ విధంగా జరగాలి మేము అందరం కూడా ఆలోచిస్తామో, మేము కూడా కౌన్సిల్స్లో వాటిలో కూడా మీ గురించి మాట్లాడడం జరుగుతుంది. మీకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి కొత్త కొత్త బిల్డింగ్స్ కూడా కట్టి ఇవ్వాలి, రెంటెడ్ బిల్డింగ్స్ తీసేసి అంటే కంజెస్టెడ్గా ఉన్నవన్నీ కూడా తీసి కొత్త బిల్డింగ్స్ కట్టి ఇవ్వాలని ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. మీకు కొత్త బిల్డింగ్స్ కూడా వస్తాయి, మీకు చేసే అన్నీ కూడా ప్రభుత్వం చేస్తోంది. మీరు మటుకు పిల్లల్ని జాగ్రత్తగా చూడండి, మళ్ళీ జాగ్రత్తగా తీసుకెళ్ళి అప్పచెప్పండి. ఏదో టైంకి ఇంటికి గుడ్లు నాలుగు ఏవో పంపించేస్తే అయిపోయిందన్న విషయం అయితే కాదు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా కేర్గా తీయండి, అందరూ ఇక్కడికి వచ్చి తీసుకెళ్లే విధంగానే చూడండి అమ్మా. ఎందుకంటే ఎవరో వస్తున్నారు, వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు ఏంటో కూడా తెలియకుండా ఉంది. మా అందరం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అంగన్వాడీ సెంటర్ అంటే ఒక నామకం కాదు, అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులను వ్యతిరేకిస్తూ నిరసనలు. దేవాలయాలపై దాడులు అరికట్టి హిందూ సమాజాన్ని కాపాడాలని డిమాండ్. కాకినాడ ఫిషింగ్ హార్బర్ లో బోట్ దగ్ధం, ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు. ముగిసిన ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ శిక్షణ తరగతులు ఫిబ్రవరి 1 నుండి తెరుచుకోనున్న అంగన్వాడీ పాఠశాలలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.